నేటి ముఖ్యాంశాలు. ఘనంగా గంగోత్రి విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలు. ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించిన ఆర్బీఓఎల్ సీఈఓ వుయన్ శ్రీనివాసరెడ్డి. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పార్లమెంట్ ఎన్నికలను పూర్తి చేయాలి, పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చోప్రా. దేవాదాయ భూములను అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అదనపు కలెక్టర్ లింగానాయక్. తాండూర్ వీరశైవ యువదళ సభ్యులను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో యాలాలలో ఇంటింటికి ప్రచారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ పట్టణంలోని గంగోత్రి విద్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలను నిర్వహించారు. చిన్నారులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యంగా అమ్మ గొప్పతనం తెలిపేలా చేసిన నృత్యం అందరినీ అలరించింది. విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రశంసా పత్రాలను, పతకాలను నిర్వాహకులు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారని కొనియాడారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఇందూర్ రాములు, తాండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, కీర్తి శర్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగోత్రి స్కూల్ యాజమాన్యానికి, అలాగే రాములన్న గారికి, అలాగే ప్రిన్సిపల్ గోపాల్ గారికి, అలాగే సరిత గారికి, ఇక్కడ ఆల్ ద స్టాఫ్కి, పేరెంట్స్కి, అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ హియర్. ఈరోజు ఇక్కడ ఈరోజు గ్రాడ్యుయేషన్ డేలో పార్టిసిపేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు అందరూ ఇంతమంది గ్రాడ్యుయేట్స్ అయినందుకు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ మన తాండూరికి పేరు తెచ్చేలాగా అందరూ వివిధ స్థాయిలో ఉండాలని చెప్పేసి కూడా నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మీరు పైన ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటివరకు అందరూ సర్టిఫికేట్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ద స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, అలాగే ఫస్టే నేను 10th క్లాస్ రిజల్ట్స్ కోసం స్టాఫ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరి తాండూరులో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో గంగోత్రి స్కూల్తో పోటీ పడతాయి కాబట్టి ఖచ్చితంగా మీ స్కూల్లో పిల్లలందరూ టాపర్స్ వస్తారని నేను ఆకాంక్షిస్తూ ఆశిస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలాగే గంగోత్రి స్కూల్ అంటే ఇంతవరకు ఎలాగైతే పేరుందో రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉండాలని చెప్పేసి మా రాములన్న గారికి కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత ఉన్నాడు అంటే స్కూల్ ఇంకా దినదినంగా ఇంతింతాయి వాటింతాయి అన్నట్టుగా తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి గుడ్ క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని మన గంగోత్రి స్కూల్లో ఇక్కడ అందిస్తున్నారు కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా మీ పిల్లల్ని ఇక్కడ వేసినందుకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే లేట్ అయిపోయింది, చాలా మంది వెళ్ళిపోయారు కాబట్టి వన్స్ అగైన్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, ఈ అందరు చిన్నపిల్లలు వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు కూడా ఈరోజు ఎంత హ్యాపీగా వాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నాము. రేపు వాళ్ళ ఆ స్థాయిలో ఉండి గ్రాడ్యుయేట్స్ అయినాక కూడా పేరెంట్స్ అలాగే టీచర్స్ అంతే హ్యాపీగా ఉంటాం కాబట్టి వాళ్ళని అదే స్థాయిలో చూసుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక్కటే చిన్న ఒక స్టోరీ. ఒక సార్ చెప్తారు ఒక స్టూడెంట్కి ఒక రూమ్ నిండా ర్యాబిట్స్ ఉంటాయి, దాంట్లో వెళ్ళి ఒక ర్యాబిట్ తీసుకొచ్చుకో అని చెప్తారు. అబ్బాయి లోపలికి వెళ్తాడు, చూసేసరికి రూమ్ నిండా ర్యాబిట్స్ ఉంటాయి. వాడు ఫస్ట్ చూసిన ర్యాబిట్ని తీసుకుందాం అనుకుంటాడు, ఆ దొరకదు. సెకండ్ చూసిన తీసుకుందాం అనుకుంటాడు, అది కూడా దొరకదు. అట్లా థర్డ్ చూసింది కూడా అబ్బాయికి దొరకదు. అలా హాఫ్ అండ్ అవర్ చూసిన తర్వాత ఏ ర్యాబిట్ దొరకక ఎంటీ హ్యాండ్తో వస్తారు. అంటే మనం అనేది ఒక గోల్ పెట్టుకోవాలి, ఏజ్ పెరుగు
దాన్ని కూడా దాన్ని సక్సెస్ఫుల్లీ రీచ్ కాం కాబట్టి వేసవి సందర్భంగా చిన్నారులకు 40 రోజుల క్యాంపును ఆర్బిఓఎల్ సిఇఓ బుయ్యన్ శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డ్యాన్స్ మాస్టర్ రమేష్ చిన్నారుల కోసం డ్యాన్స్ నేర్పించడం పట్ల ఆయన చేస్తున్న కృషిని ఆర్బిఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ రమేష్ మాట్లాడుతూ, వేసవి సందర్భంగా చిన్నారులు డ్యాన్స్ మరియు ఫిట్నెస్ కోసం ఆసక్తి ఉన్నవారు ఈ సమ్మర్ క్యాంపులో చేరాలని కోరారు. తాండూరు పట్టణంలోని గంజ్ ప్రాంతంలో ఈ స్టూడియోను గత 15 సంవత్సరాలుగా అందరి సహాయ సహకారాలతో కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్యాన్స్ నేర్చుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను కూడా అందజేస్తామని రమేష్ తెలిపారు. సుమారు వివిధ విభాగాల్లో 6 రకాల పాటలకు డ్యాన్సులు నేర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు బంటు వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు, డ్యాన్స్ నరసింహులు, డ్యాన్స్ అకాడమీ మాస్టర్ హనుమంతు, కాశీనాథ్, రాకేష్, అశోక్, శివశంకర్ రెడ్డి, అనంత్ కుమార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను రమేష్, ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మన తాళూరులో గత 10-15 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్ అనగానే పిల్లలకు ఏదో ఒకటి కొత్తగా నేర్పాలని ప్రేరిస్తే ఆసక్తి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మన ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మన తాళూరులో మన గంజ్ నడిబొడ్డున ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో స్థాపించినాం. ఇది సమ్మర్ క్యాంప్, 40 రోజుల క్యాంప్ రెగ్యులర్గా స్టార్ట్ చేసినాం. అది ఈరోజు 25 నుంచి జూన్ 5 వరకు సమ్మర్ క్యాంప్ ఉంటుంది. అలాగే ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయిన వాళ్ళకి మేము సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్లో మా దగ్గర ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఏమేమి నేర్చుకున్నారు అన్నది మేము సర్టిఫైడ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మా ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ అయిన వాళ్ళకి వెస్టర్న్ టైప్ ఆఫ్, క్లాసికల్ టైప్ ఆఫ్, ఫోక్ టైప్ ఆఫ్, ఇంకా ప్యాట్రియాటిక్, ఏదైనా ఎమోషనల్ కానీ ఇంకా సెంటిమెంటల్ సాంగ్స్, అట్లా మినిమం 1 to 6 సాంగ్స్ వరకు మేము ప్రాక్టీస్ చేపిస్తాం సమ్మర్ మొత్తం. దాంతోపాటు సమ్మర్ అయిపోగానే ఏదైనా ఒక కాంపిటీషన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. మా ఇన్స్టిట్యూట్లో చేరిన పిల్లలకి అందరికీ ఎక్కడ వేరే ఏదైనా అదర్ కాంపిటీషన్స్ ఉన్నా కానీ, ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ చేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకెవరైనా పేరెంట్స్ ఉంటే మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించాల్సిగా కోరుతున్నాం. మా ఇన్స్టిట్యూట్ గంజ్ మరి రక్తమైసమ్మ గుడి దగ్గర ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో తాండూర్, మీ రమేష్ మాస్టర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్బిఎల్ సిఇఓ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిలవగానే సమయాన్ని కేటాయించి మా అకాడమీకి ఓపెనింగ్కి విచ్చేసిన, సమ్మర్ క్యాంప్ ఓపెనింగ్కి విచ్చేసినందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సీనన్న కానీ వేరన్నకు, అలాగే నరసింహుల మామకు, ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న మా ఫ్రెండ్స్, కొలీగ్స్ హనుమంతు, నాతోటి డ్యాన్స్ మాస్టర్ హనుమంతు, అశోక్ మాస్టర్,
కాశీనాథ్, శివన్నాథ్, రాకేష్, చందుపంతులు వీళ్ళందరూ నాకు బాగా సహకరించారు. వీళ్ళతో పాటు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ సపోర్ట్ తోటే నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు రావడం జరిగింది. ఇంకా మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి కార్యక్రమాలు తాడులో చేస్తూ మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇంకెవరైనా ఉంటే ఈ రేపటి నుంచి జేమ్స్ కావచ్చు, అడ్మిషన్ కావచ్చు, మనకు జూన్ 5 తారీఖు వరకు ఇక్కడ ఉంటుంది స్వస్తిక్ ఆర్ట్స్ అకాడమీ గంజి బడ్జెట్ దగ్గర. అలాగే 29 తులసీ గార్డెన్లో ఓపెన్ అవుతుంది, అక్కడ కూడా జూన్ 10 వరకు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. ఎవరైనా అన్నదే భావించొద్దు, అక్కడన్నా జేన్ కావచ్చు, ఇక్కడనే కావచ్చు, రెండు మా ఇన్స్టిట్యూట్లే. అక్కడ 9 to 11 తులసీ గార్డెన్లో, 10 to 12 ఇక్కడ. ఎవరు ఎక్కడైనా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ జేన్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు రాజీవ్ చోప్రా సూచించారు. గురువారం వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెవెళ్ల పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ, వివిధ ఎన్నికల విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా తాండూరు ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా పరిశీలించారు. అనంతరం తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంత అయిన కొత్లాపూర్ చెక్ పోస్టును కూడా రాజీవ్ చోప్రా పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించేందుకు చేపట్టిన ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, తారాసింగ్, తాండూరు రూరల్ సిఐ అశోక్, కరణకోట ఎస్ఐ విఠల్ రెడ్డి, తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగయానాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ భూముల అన్యక్రాంతంపై రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేవాదాయ శాఖకు సంబంధించిన సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలను అందించాలని, ధరణ్ పోర్టల్లో గల వివరాలతో సరి చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ, అడవి శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శేఖర్, జిల్లా ఇన్స్పెక్టర్ మధుబాబు, తాండూరు వికారాబాద్ డిఏఓలు మునిరుద్దీన్, గోవిందమ్మ, సూపరింటెండెంట్ శివ, శ్రీనివాస్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన తాండూరు వీరశైవ యువదళ సభ్యులను గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరశైవ యువదళ గౌరవ అధ్యక్షులు మఠం జగదీశ్వర స్వామి, శశాంక్, చందు, శివకుమార్, వినోద్, వీరేశం తదితరులు రోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. గురువారం యాలల మండల కేంద్రంలో మరియు పలు గ్రామాలలో వికారాబాద్ జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో మోడీ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తున్నారని, అందుకే కొండ విశ్వేశ్వరరెడ్డికి కూడా ప్రతి ఒక్కరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, సోమనాథ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేరే కూడా అయిపోయింది మీతో కాకుండా లైట్లు వచ్చినాయి కదా, రోడ్లు వచ్చినాయి కదా, మనకు 2000 వస్తున్నాయా? షేర్ షేర్ ప్రైస్ 2000 వస్తున్నాయి కదా. అప్లై చేసేదా? పిల్లగాడవు అట్లా సైల నువ్వు యాగురు అంటావు నాకు ఇరుకున్నది, నేను చేసేదే కదే. గుంటిపల్లి రామ మందిర్ గురి గారి మాత కూడా రామ మందిర్ చెప్పండి, చెప్పండి.
మోడీ వస్తుంది కదా, మన కొండ కొండ విశ్వేశ్వర రెడ్డి కదా, బీజేపీకి వెళ్ళి బియ్యం వస్తున్నాయా, బియ్యం రోడ్లు వేసింది కదా, లైట్లు వచ్చినాయి కదా, బాత్రూమ్లు కట్టించింది కదా, వచ్చితే మీకు అదే ఇబ్బంది మధ్యలో తిరుగుతారు. మనకి ఇంకా మనకు భూమి ఉందేమన్నా, పైసలు వస్తున్నాయేమో, 2000 వస్తున్నాయా, అవి కూడా ఈయన ఈయన ఇచ్చినాయి, ఈయన ఇచ్చినాయి, అన్నీ వీళ్ళు పే చెప్పుడు వీళ్ళు ఇస్తా అని చెప్తుంది కానీ అన్నీ మోడీ ఇచ్చినాయి, మోడీ పైసలు వేరే చెప్ప తిరుగుతున్నాడు, ఎవరు చెప్పారు నమ్మనే. ఇప్పుడైతే కాంగ్రెస్ ఏమంటారు, కాంగ్రెస్ కేసీయదు, ఎమ్మెల్యే కేసీయదు, ఏమైనా అమలైన పథకాలు ఏమన్నా రాలేవు కదా, ఏం రాలేవు కదా, ఒక్కొక్క బస్తా పైరు ఇంకా పింఛన్ వస్తున్నది ఇప్పుడు 80 ఇది వరకు కూడా పింఛన్ వాళ్ళు మీటింగ్ పెట్టాలి ఒక్కసారి, నేను అందులో ఏం చెప్తానో తెలియదు ఉపాధి పని పైసలు కూడా వస్తున్నాయి లేదా కంపల్సరీ అదే మీకైతే వస్తుంది కదా, ఇప్పుడు కరెంటు బిల్లు పిల్లల భవిష్యత్తు కోసం అవన్నీ ఇచ్చింది ఈయననే, ఒక్కొక్క సూది 3000 4000 అటువంటి సూది ఈయన ఫ్రీగా ఇచ్చింది మన కోసం, మన మన భవిష్యత్తు భవిష్యత్తు కోసం, జాగ్రత్త కోసం. ఇల్లు అప్లై చేసుకుంటాం ఇప్పటికే, మొదలు చెప్పాలి కదా, చెప్పకుండా అందుకు మేము స్పెషల్గా వచ్చి చెప్తున్నాం, దాని గురించి ఇంటింటికి వచ్చి చెప్తున్నాం. మాకేమైనా లోన్లు కావాలన్నా స్కీమ్ కావాలన్నా మాకు చూపించుకోవచ్చు, దానికి మనకు అవకాశం ఉంటుంది, సపోర్ట్ చేయండి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.